మనమందరం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాల బొమ్మలతో ఆడుకున్నాం. బొమ్మలు కొనివ్వకపోతే అన్నం తినమంటూ మారం చేసిన రోజులు మీకు గుర్తుండే ఉంటాయి. అయితే ఇప్పటి పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో బొమ్మలు కొనిస్తున్నా కొంత సమయం తర్వాత వాటిపై ముఖం చాటేస్తున్నారు. తిరిగి ఫోనో ట్యాబ్తోనో కాలయాపన చేస్తున్నారు. కోల్కతాకు చెందిన ఓ వ్యక్తి పిల్లల్లో ఆట వస్తువులపై ఆసక్తిని పెంచేందుకు ప్రచారం చేస్తున్నారు. అతని దుకాణంలోనే బొమ్మలతో ఓ అందమైన నగరాన్ని తీర్చిదిద్దాడు. కోల్కతాకు చెందిన రోహిత్ లియోన్ న్యూస్ కు చిన్ననాటి నుంచి బొమ్మలు అంటే ఎంతో ఇష్టం. తనకు ఇష్టమైన ఆ బొమ్మలతోనే రోహిత్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా దుకాణంలోని ఆట వస్తువులతో అందమైన ఆకృతులను తయారు చేయడం రోహిత్ కు అభిరుచిగా మారింది. ఈ క్రమంలోనే ఓ గదిలో అందమైన నగరాన్ని రోహిత్ ఆట వస్తువులతో నిర్మించాడు. తనకు ఇష్టమైన ఆ నగరానికి టైనీ టౌన్ అని పేరు పెట్టాడు. ఆ బొమ్మల నగరంలో రైల్వే స్టేషన్, రహదారులు, భవనాలు, షాపింగ్ సెంటర్లు, చెట్లు, పార్కులు, నౌకలు ఇలా ఒకటేమిటి. ఓ నగరాన్ని గూగుల్ మ్యాప్ లో చూస్తే ఎలా ఉంటుందో అలా అన్ని రకాల హంగులను రోహిత్ ఏర్పాటు చేశాడు. ప్రస్తుత తరం పిల్లలకు బొమ్మలపై మక్కువ పెంచేందుకు ఇలా చేశానని రోహిత్ తెలిపాడు. పిల్లల బొమ్మలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదని రోహిత్ అభిప్రాయం. ఆట వస్తువులతో పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుందని రోహిత్ తెలిపాడు. ఆ సృజనాత్మకత వారి భవిష్యత్తుకు మంచి బాటలు వేస్తుందని అతడు వివరించాడు. आज का जनरेशन मुझे लगता है सिर्फ फोन और इलेक्ट्रॉनिक डिवाइसेस में एंगेज रहती है. और मेरा ये जो चीज़ है ये इट्स नॉट अ बिजनेस, इट्स नॉट अबाउट एंटरप्रेन्योरशिप, इट्स अबाउट ट्राइंग टू ब्रिंग सोशल चेंज, गेटिंग चिल्ड्रन, गेटिंग अडल्ट्स टू अंडरस्टैंड द वैल्यू ऑफ टॉयज इन अ चाइल्ड्स लाइफ.